हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। कृष्णा जिला बापुलपाड़ मंडल मल्लवल्ली एपी आईएसी इंडस्ट्रियल पार्क भूसेकरण परिहार निर्वासित बापुलपाड़ तहसीलदार कार्यालय गत रोजल निराध्यक्ष चपटार पंतम कामराजु पंतम ज्योति शेखर एसके भाषा कुटुंबा तम भूमिक परिहार अंदलेदनि अधिकारुलु ग्राम राजकीय नेतलु कावालनि परिहार अंदकुंडा चेशारनि आरोपिस्तु आमरण निर्देशकु पूनुकुन्नारु। वारि वादन वारि माटलोने विंदाम। నమస్కారం, నా పేరు పంతం కామరాజన్, మన మనవల్లి గ్రామం. 2016లో మనవల్లి గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 16లో 1466 భూమి ఇండస్ట్రియల్ కార్డర్ తీసుకున్నారని తీసుకుని జీవన సర్వే చేసి 800 లబ్ధిదారులు ఎక్కువ ఉన్నారు, 800 లబ్ధిదారులకి నష్టపరిహారం ఇస్తున్నారని. మనవల్లి రాజకీయ కారణాల వలన అప్పుడు 2016లో అపోజిషన్లో ఉన్నాను. నేను అపోజిషన్లో ఉండడం వలన మా ముగ్గురన్న దమ్ములకి జీవన సర్వే చేసినా కూడా లిస్టుల పేర్లు అన్నీ కూడా కలరు గోపలు వేసినాయి. అమర మండలంలో ఉన్న టీడీపీ నాయకులు కుమ్మక్కైపోయి దుఃఖేరన్న ఆ రోజున తోటి టీడీపీ నాయకులు ఎవరెవరు అంటే అల్లు లక్ష్మీనారాయణ, అల్లు సురేష్, కలగరు గోపాలకృష్ణ ఎమరో ఇదందరూ ముగ్గురు ఏకమయ్యి నాకు అన్యాయం చేశారు, మా కుటుంబానికి అన్యాయం చేశారండి. మా కుటుంబానికి అన్యాయం చేయటమే కాకుండా మాతో పాటు సోదరభావంగా తిరిగే కర్మల్లా, ఎస్కే భాష వాళ్ళ పేర్లు కూడా జీవన సర్వే చేసిన లిస్టుల పేర్లుండి కూడా రేపు మాపు డబ్బులు వస్తాయి అనుకున్నాయి కూడా కావాలని ఆపేశారు. నాతో పాటు తిరిగినందుకే ఆపేశారండి. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గత ప్రభుత్వం ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో అర్జీలు పెట్టుకుని ఎన్నో నిరసనలు వ్యక్తం చేశాను, పట్టించుకోలేదండి. గత ఈ ప్రభుత్వం అన్నా మాకు తోడుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నానండి. మాకు నష్టపరిహారాలు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఈ నిరాహారదీక్షను ఆపే ప్రసక్తి లేదని నేను చావడానికి సిద్ధపడిపోయి కూర్చున్నానని నాకు ప్రభుత్వం దిగొచ్చి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్. నమస్కారం సార్, నేను నా పేరు తుండూరి సుందర్రాజు, ఫెయిత్ని గార్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గన్నవరం నుంచి. ఈ పంతం కామరాజు గారికి మల్లవల్లిలో జరిగిన భూసేకరణలో వీళ్ళు చాలా నష్టపోయారండి. 2016లో జీవో నెంబర్ 456 25 అక్టోబర్ 2016లో ఈ మల్లవల్లిలో అటవీ భూమిని సేకరించడం జరిగింది. దాన్ని నష్టపరిహారంగా ఎవరైతే ఆక్రమించుకున్న రైతులకి వీరు పరిహారం చెల్లించడం జరిగింది గవర్నమెంట్ వారు. అయితే అక్కడున్న రాజకీయ కక్షల కారణంగా ఈయన కామరాజు మీద కోపంతో 10 మంది అధికారులు, తర్వాత గ్రామ పెద్దలు కుమ్మక్కయ్యి, ఆలూరు సురేష్, ఆలూరు లక్ష్మీనారాయణ కుమ్మక్కయ్యి, ఈ కలగరు గోపాలకృష్ణతో కలిపి ఈయన కుటుంబాన్ని, ఈయన తమ్ముడైన పంతం సంటి, ఆయన చనిపోయాడు, ఆయన భార్య జ్యోతి, వారి కుటుంబాన్ని, తర్వాత పంతం రాజేష్, తర్వాత షేక్ బాషా, షేక్ కరీముల్లా, ఈ 5 కుటుంబాలకి నష్టపరిహారం రాకోకుండా చాలా అన్యాయం చేశారండి. అక్కడైతే భూములు ఉన్నాయి, వీరికి మామిడి చెట్లు ఉన్నాయి, వీరు అర్హులే, న్యాయం వీరికి చాలా అన్యాయం జరిగింది, తీరనన్యాయం. ఆర్థికంగా ఈ చితికిపోయిన కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు ఆదుకుని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి విచారణ జరిపించి వీరికి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. ఈ పంతం కామరాజు ఆమరాధన నిరాహార దీక్షకి ఆయన నా ప్రాణం పోయినా సరే ఈ యొక్క ఇది వీళ్ళని అయితే విచారించి వీళ్ళ ఎవరైతే అన్యాయం చేశారో దానికి బాధ్యులు అందరిని వారు ఎంతటి వారైనా శిక్షించాలని, అలాగే తమరిని ఈ చితికిపోయిన కుటుంబాలందరిని ఆదుకోవాలని చెప్పేసి నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని వీరు కోరుకుంటున్నారండి. వీరి పక్షాన మేము మా సంస్థ తరపున మేము రిప్రజెంటేషన్ తీసుకున్నామండి, వీరికి మద్దతుగా నిలుస్తున్నామని ఈ విధంగా తొందరగా ప్రభుత్వం వారు స్పందించి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.